ప్రసిద్ధ శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే తన ముఖ్య లక్ష్యమని వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. పెండింగ్ లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తారని ఆయన ఈ సందర్భంగా పేర్కొంటూ వేములవాడ మూలవాకు పక్కన ఉన్న రోడ్డు నిర్మాణంతో పాటు వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తారని వేములవాడను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడమే తన ముఖ్య లక్ష్యమని వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని మూలవాగు శుద్ధీకరణతో పాటు వాకింగ్ ట్రాక్ నిర్మాణంలో భాగంగా 60 లక్షలతో నిర్మించే పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని 125 కోట్లతో పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు కూడా నిర్మించామని బద్దిపోచమ్మ దేవాలయ విస్తరణ కోసం 25 కోట్ల రూపాయలను ఇప్పటికే నష్టపరిహారం చెల్లించి భక్తులకు కావలసిన సముదాయాలను త్వరితగతిన నిర్మాణంలో చేపడతామని సందర్భంగా పేర్కొన్నారు. గుడి చెరువుకు 20 కోట్లతో మిడ్మానే నుండి లిఫ్ట్ వేసుకున్నామని గుడి చెరువు ఎండిపోయే పరిస్థితే ఉండదని పేర్కొంటూ 100 సంవత్సరాలకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో 10 కోట్ల రూపాయలతో వేములవాడ కోరుట్ల గుడి నుండి జగిత్యాల బస్టాండ్ వరకు రోడ్లు నిర్మాణం కాబోతున్నాయని 5 కోట్లతో మొదటి దశలో సినారే కళాభవన నిర్మాణంతో పాటు మిగతా 5 కోట్లతో మిగిలి ఉన్న మినీ స్టేడియం నిర్మాణ పనులను కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థప్పు మాధవి, కమిషనర్ అన్వేష్, కౌన్సిలర్లు టిఆర్ఎస్ నాయకుడు మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ముందుగా ఈరోజు వేములవాడ పట్టణంలోని భూపూజ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు పెద్దలు మన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ చెన్నమనేని రమేష్బాబు గారికి, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్కి, కోఆప్షన్ సభ్యులకి, వివిధ శాఖ అధికారులకి, పట్టణ నాయకులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి మన వేములవాడ నియోజకవర్గం అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే మరి అన్ని నియోజకవర్గాల కంటే మన వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ పట్టణం. మరి వేములవాడ పట్టణానికి నలుమూల నుంచి వివిధ రాష్ట్రమే కాక వివిధ దేశాల నుంచి కూడా మన ప్రాంతానికి రాజేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం వస్తారు. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక సుందర వదనంగా ఒక అభివృద్ధి పరంగా తీసుకెళ్ళడానికి మన గౌరవ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారు మరి అనిత్యం కృషి చేస్తూ ఉన్నారు. మరి దానిలో భాగంగానే ఈరోజు మరి వేములవాడ పట్టణంలోని మూలవాగు ఉన్నటువంటి ఈ కరకట్టను ఒక సుందరీకరణంగా ఒక అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దీనికి సంబంధించిన నిధులు మరి ఏ శాఖ నుంచి ఏ నిధులు తీసుకురావాలి, ఎక్కడెక్కడ నుంచి ఏ నిధులు వస్తే మన వేములవాడ పట్టణం అభివృద్ధి చెందుతుంది, ప్రతి ఒక్క భక్తులకు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజానీకం కావచ్చు ఉపయోగపరంగా ఉంటుందని చెప్పేసి ప్రతి శాఖ నుండి కూడా నిధులు తీసుకువచ్చి మరి దానిలో భాగంగానే మూలవాగు కరకట్ట కోసం ఒక అభివృద్ధి పరంగా ప్రత్యేక నిధులు తీసుకువచ్చి దాదాపు 65 లక్షల నిధులను తీసుకువచ్చి మరి అభివృద్ధి చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి దానిలో భాగంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద మరి భూపూజ కూడా చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మరి ఇక్కడ చూసినట్టు మూలవాగు మరి గతంలో అనలేని విధంగా మరి ఇక్కడ మరి వేములవాడ నియోజకవర్గానికి దాదాపు 60 కోట్లతోటి 62 కోట్లతోటి ఒక చెక్ డ్యాములు తీసుకొచ్చి మరి అందులో భాగంగా ఇక్కడ మూలవాగులోనే ఒక చెక్ డ్యామ్ నిర్మించుకొని అంటే ఇక్కడ ఒక చెక్ డ్యామ్ కావచ్చు, ఈ కరకట్ట కావచ్చు, ఇక్కడ ఉండే వైకుంఠధాము, ఇక్కడ ఉండే వచ్చే యాత్రికులకు కావచ్చు, ఇక్కడ ఉండి స్థానికులకు కావచ్చు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం పంచే విధంగా కూడా ఇక్కడ గ్రాస్ కావచ్చు, కూర్చోడానికి చైర్స్ కావచ్చు, ఈ విధంగా ఒక విధంగా ఒక ట్రాకింగ్ వాకింగ్ ట్రాక్ కావచ్చు, ఈ విధంగా అనేక రకాలు కూడా అభివృద్ధి చేయబోతా ఉన్నారు. మరి వేములవాడ పట్టణం గతంలో కంటే మరి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ పట్టణం ఒక సుందరవదనంగా ఒక అద్భుతంగా కూడా తీర్చిదిద్దబోతా ఉన్నారు. కాబట్టి ఏ శాఖ నుంచి నిధులు వచ్చినా కూడా సద్వినియోగం చేసుకొని పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు గుర్తించమే మరి దానిలో భాగంగా మేమందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి పరంగా దిశగా వెళ్తున్న సందర్భం. కాబట్టి మరొకసారి కూడా మా వేములవాడ పట్టణ ప్రజల తరఫున మా మున్సిపల్ పాలకవర్గం తరఫున కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులు కూడా పేరు పెరిగిన ధన్యవాద నమస్కారం తెలియజేస్తాం. క్షుణ్ణంగా అవగాహన ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు 2015 వారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మొదలుకొని రకరకాలైనటువంటి సమస్యలను దీర్ఘకాలికంగా పరిష్కారం చేస్తున్నాం. దీర్ఘకాలికంగా అంటే ఉదాహరణకు ఒక 100 పడకల ఆసుపత్రి మన కన్నముంగట్నే ఉన్నది, ఇక్కడ చూస్తే కనిపిస్తుంది. ఇక అది దీర్ఘకాలిక పరిష్కారం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఉచితమైన నాణ్యమైనటువంటి వైద్యం అందించడం, అదేవిధంగా మనకున్నటువంటి రింగ్ రోడ్ కావచ్చు, ఇక్కడ ఉన్న 125 కోట్లు మనకు దేవాలయం చూసుకున్నట్టయితే గుడి చెరువు 90 కోట్ల ప్రాజెక్టులు 60 కోట్లు ఖర్చు పెట్టి గుడి చెరువు ఎప్పటికూడా ఎండిపోయే ప్రసక్తి లేదు, లిఫ్ట్ వేసుకున్నాం 20 కోట్లతో.
బద్దిపోచమ్మ తల్లి అక్కడ బోనాల మండపం నిర్మించాలి. మరి వేలాది మంది ప్రతిరోజు కూడా నిత్య బోనాలు జరిగే వేములవాడ కాబట్టి 20 కోట్ల కాంపెన్సేషన్ ఇచ్చి అక్కడ ఇప్పుడు దాన్ని సాఫ్ చేసి పెట్టి శివరాత్రి వరకు అక్కడ గొప్పగా వసతులు ఏర్పాటు చేసి తాత్కాలికంగా మరి వచ్చేటువంటి మహిళామణులందరూ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా మనకున్నటువంటి సాంస్కృతిక వేద పాఠశాల దాని సంగీతము నాట్యం కూడా కలిపి వాళ్ళకు అనతి కాలంలోనే గొప్ప మరి భవనము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం కూడా వాళ్ళ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు.